भारत माता की जय। भारत माता की అందరూ దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ సైడ్ లో ఉన్న మిత్రులు అంతా అక్కడికి రావాలి. అన్నయ్య గారు మాట్లాడుతారు, దయచేసి కూర్చోండి. హనుమంతరావు గారు కూర్చోండి దయచేసి. ఉపాధ్యాయులు అంటేనే డిసిప్లిన్ రెండోసారి చెప్పించుకుంటారు అని నేను అనుకోను. దయచేసి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనదే కాబట్టి ఈ పక్కన ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులంతా కూడా దయచేసి లెఫ్ట్ సైడ్ కొన్ని చైర్లు ఖాళీగా ఉన్నాయి, రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడే మీరు చేపట్టినటువంటి ధర్నాకి సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మా ఉపాధ్యాయ సోదరి సోదరి మనులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర శాఖ భాజపా పక్షాన నమస్సులు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిగతా ఉపాధ్యాయ సంఘాలన్నీ ఎప్పుడు పాల ప్యాకెట్లు కొనుక్కుందామా, ఎప్పుడు ఫ్లెక్సీలు పట్టుకుందామా, ఎప్పుడు పాలాభిషేకం చేద్దామని తయారైతున్న తరుణంలో మా న్యాయమైనటువంటి కోరికల్ని జిల్లాలలో జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాల్లో అన్ని కేంద్రాల్లో చేసినాం. చివరి అంశంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తానన్న దగ్గర ఉంటది కాబట్టి సెక్రటరీ దగ్గర ఈ సప్పుడు ఇన్నొస్తుందేమో అనేటువంటి ఒక ఆశతో ఒక ఆశయంతో అటు ఆదిలాబాద్ అడవుల దగ్గర నుంచి మొదలుకుంటే ఇటు మహారాష్ట్ర బార్డర్ అటు కర్ణాటక బార్డర్ బీదర్ దగ్గర నుంచి అనేక మంది ఉపాధ్యాయులు చాలా మంది ఇక్కడికి తరలిచ్చినారు. వారందరికీ వారి పోరాట స్ఫూర్తికి నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మనం అందరం ఆలోచించాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంటుంది. అక్క వాణి నన్ను రాజకీయాలకు లాగింది కాబట్టి రాజకీయాలు కూడా కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని చెప్తాడు స్వామి వివేకానంద. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది. లీడర్లను తయారు చేసిన, నక్సలైట్లను తయారు చేసిన, దొంగల్ని తయారు చేసిన, బడి పంతులను తయారు చేసిన, కేసీఆర్ గారి లాంటి ఒక గొప్ప వంచనకు ప్రతిరూపమైనటువంటి నాయకుడిని తయారు చేసిన అది మీ టీచర్లకే దక్కుతుంది. అందుకని భవిష్యత్తులో మీరు చదువు చెప్తున్నప్పుడు ఎసంటోళ్ళని తయారు చేయాలనేది మీరే ఆలోచించుకోవాలి. చంద్రశేఖరరావు గారు నాకు తెలిసినంత కాడికి ఆయన ఎవ్వరికీ భయపడ్డాడు. ఆయన ఒకరికి ఒకరికి భయపడతాడు, అది టీచర్లకు భయపడతాడు. ఎందుకంటే ఒక టీచర్ ఏం చేయగలుగుతాడు అనేది చంద్రశేఖరరావు గారికి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. మేమంతా తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఒక మాట చెప్పేటోళ్ళం, ఏ ఊరికి ఆ ఊరికి మీరే కథానాయకులు. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు, ఒక క్యాండిల్ ఇంకొక కొవ్వొత్తిని వెలిగించినట్టు, మీరే మంట పెట్టాల్సింది మీరే, ఊర్లలో చిచ్చు పెట్టాల్సింది మీరే, సారి చేసినటువంటి తప్పుల్ని పల్లెటూర్లలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఒక గొప్ప మేధా సంపత్తిని కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే మా ఉపాధ్యాయ మిత్రులే. అందుకనే రానున్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా మీరందరూ కూడా రాష్ట్ర రాజకీయాలని మార్చేందుకు ఒక నిర్ణయం తీసుకోవాలి. చంద్రశేఖరరావు గారు ఒకసారి చెప్పిండు, ఎవరితోడనే కొట్లాడ పెట్టుకోవాలి కానీ పంతులతోటి కొట్టుకోవద్దురా, పంచాయతీ పెట్టుకోవద్దు అని చెప్తాడు. ఎందుకు సార్ అంటే పంతులు బస్సు దిగిన కాడికి వెళ్ళి మొదలు పెడితే బడి కోయేదాకా అడిగినోనికి అడగనోనికి ప్రతి ఒక్కడికి చెప్తాడంట. ఎందుకు లేట్ అయినామంటే సార్ మనసులో ఒక బాధ ఉంటుంది. ఎమ్మెల్యే నడిచినందుకు పోయిందంట ఒక టీచర్, ఎందుకు 370 లో మా భార్య ఆదిలాబాద్ లో ఉంది, నేను కరీంనగర్ లో ఉన్నా సార్, ఈ 370 పౌజుల పంచాయతీ ఏందో జరా, ఇటు నుంచి అటు తీసుకురా సార్ అని అసెంబ్లీ అయ్యకంటే ముందు ఎమ్మెల్యే సాబుని కలుద్దామని పాపం పొద్దుగల 7 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కో టీచర్ పోతే సార్ 9:30 దాకా రెడీగా అడుగు కిందికి రాడు, 9:30కి సార్ని కలుద్దామంటే చాలా మంది ఆడ నూక్కుంటారు నిల్చుంటారు. వాళ్ళందరూ అయిపోయి టీచర్లను చూసి ఇదంతా చెప్పేసరికి పాపం 11 అయింది. సార్ కరీంనగర్కి వెళ్ళి హుజూరాబాద్ పోయి పాఠం చెప్పాలి. బస్సు దిగంగానే సార్ మనసులో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గిల్టీ కాంప్లెక్స్ ఉంటుంది, కనబడ్డ ప్రతి ఒక్కరికి చెప్తాడు ఏమని, నేను ఉద్దేశపూర్వకంగా లేట్ చేయలేదు, నేను 7 గంటలకి ఎమ్మెల్యే గారిని కలిసి 9:30కి స్కూల్కి వద్దాం అనుకున్నా, కానీ మన ఎమ్మెల్యే సాబ్ ఎంత మంచోడు అంటే పాపం రాత్రి దాగింది ఇంకా దిగనట్టున్నది, పొద్దుగల్ల 9:30 దాకా కిందికి రాలేదు అని ఆడ మొదలు పెట్టి బడికోయేదాకా కనబడ్డానికి బర్రెల కాసే మల్లయ్యకి గొర్రెల కాసే ఎల్లయ్యకి అందరికి ఒకటే మాట చెప్తాడు ఏమని, ఏం ఎమ్మెల్యేనే అయినా నీ ఏమో రాత్రి దాగుతాడు పొద్దుగల 11 దాకా లేవాడు, ఇట్లా మొదలు పెట్టి ఫ్రీ ప్రచారం అన్నట్టు ఎమ్మెల్యే సాబ్ గురించి. మా ఎమ్మెల్యే ఎంత చెడ్డోడు అని మీకంటే గొప్పగా ఊర్లో కొండ ఎవరు చెప్పలేరు. అందుకని ఇది స్వయం అనుభవం కేసీఆర్ గారికి ఉంది, ఎందుకంటే ఆయన పొద్దుగల 11 దాకా ఎవరిని కలవరు కాబట్టి. టీచర్ ఏమో లీవ్ పెట్టకపోయా,
కలిసిన వాళ్ళకల్లా సంజాయి చేయాలి. వాడు గడియారం చూస్తే టీచర్ అమ్మ కనిపిస్తుంది, వీడు నన్నే కావాలని 9:30కి రావాలి, ఎందుకు 10:30కి వస్తున్నావు మేడం అనేటువంటి ఓ గిల్టీ కాన్సెప్ట్ లో కనబడ్డ ప్రతి ఒక్కరికి సంజాయిసి ఇచ్చుకుంటారు టీచర్లు. పాపం వాళ్ళు ఏ రోజు కూడా ఎలాంటి తప్పు చేయరు. ఎంత దూరంలో పనిచేయాల్సి వచ్చినా పిల్లల్ని వదిలేసి వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ గొప్పగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పిల్లల కోసం పనిచేసేటువంటి వాళ్ళు మా ఉపాధ్యాయులు మిత్రులు. ఏం జరుగుతుంది, తెలంగాణ వస్తే అంత బాగా అవుతుంది అనుకున్నాం, బంగారు తెలంగాణ వస్తుంది అనుకున్నాం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉండదు అనుకున్నాం. కానీ పోలీసు వాళ్ళు నియంత్రించకపోతే ఈ నుంచి అందాక రోజు 10 టెంట్లు ఉండేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. విద్యా వాలంటీర్ల పంచాయతీ ఉంది, 370 జీవో తోటి బదిలీ అయినటువంటి టీచర్ల పంచాయతీలు ఉన్నాయి, కేజీబీవీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్ల పంచాయతీలు ఉన్నాయి, 2003 డిఎస్సీ లోపల ఉపాధ్యాయులకి పాత పెన్షన్ వస్తలేదని కొత్త పంచాయతీ ఉంది. ఈ రకంగా చెప్పుకుంటే పోతే సిపిఎస్ ని రద్దు చేయండి, పాత పెన్షన్ విధానం తీసుకురండి అనేది ఇంకొక పంచాయతీ ఉంది. మోడల్ స్కూళ్లలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల కోసం అయితే శరణ్ కోస పనిచేస్తే జీతం, పనిచేయకపోతే జీతం అయినటువంటి పరిస్థితి. ఈ రకంగా చంద్రశేఖర రావు గారు వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అంతా బాగుంటాం అనుకున్నటువంటి పరిస్థితి నుంచి అందరూ 10 సంవత్సరాల తర్వాత తిరిగి రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితిని కల్పించిండు ముఖ్యమంత్రి గారు. ఎవరికి అపాయింట్మెంట్ ఉండదు, ఎమ్మెల్యేలను కలవరు, మంత్రులను కలవరు, అసలు ప్రజలనైతే సార్ మర్చిపోయి చాలా రోజులు అయింది. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని ప్రజాకర్షక స్కీమ్ల పేరిట ఆయన చేసేటువంటి వంచనని మీరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండే మాటలు చెప్పాలి ఊర్లలోకి పోయినప్పుడు, మీరు 200 రూపాయల పెన్షన్ కానీ 2000 పెన్షన్ రాగానే ఊర్లలో జరుగుతున్న చర్చ ఏంటంటే మా కొడుకులు మమ్మల్ని పట్టించుకోకుండా పెద్ద కొడుకు లెక్క చంద్రశేఖర్ రావు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తుందనేటువంటి ఒక ప్రచారాన్ని ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో చెప్తా ఉన్నారు. దాన్ని అరికట్టాల్సింది, దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంది. ఎందుకంటే మీరు చెప్తే వింటారు, మా టీచర్ మంచి చెప్తుంది, మా టీచర్ మా మంచి కోసం చెప్తుంది, టీచర్ కు రాజకీయం ఉండదు, టీచర్ అబద్ధం ఆడదని చెప్పి ప్రజలు విశ్వసిస్తారు. కాబట్టి 200 రూపాయలు పింఛన్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఊర్లలోకి వచ్చేటువంటి క్వార్టర్ సీసా అమ్ముకోవాలంటే చాలా భయంతో ఆ రోజు దుకాణాలలో సీసాలు అమ్మాలంటే భయపడేవాళ్ళు. 200 రూపాయలు పెన్షన్ వచ్చేటప్పుడు సీసా ఖరీదు 30 రూపాయలు ఉండే, అంటే 200 పెన్షన్ కి ఎంత వచ్చేటి సీసాలు, దగ్గర దగ్గర 6 సీసాల పైసీలకు వచ్చేటి. ఈ రోజు మనం పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నాం, 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నామని గొప్పగా చెప్పుకుంటారు. ఇవాళ ఎన్ని సీసాలు వస్తున్నాయి, ఇవాళ కూడా గవే 6 ఉన్నాయి, అంటే ఆ రోజు 30 రూపాయలు ఉన్న సీసా ధర ఈ రోజు 200 రూపాయలు అయింది. రగన్న మేము టీచర్లం కదా, మేము మందు గురించి మాట్లాడాలని మీరు అనుకుంటున్నారేమో, మీరే మాట్లాడాలి. మీరు మాట్లాడితేనే జనానికి అర్థమవుతుంది, మేము మాట్లాడితే రాజకీయం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ఆదాయం ఎక్సైజ్ నుంచి వచ్చేటువంటి ఆదాయం కేవలం 7000 కోట్ల రూపాయలు మాత్రమే ఉండే, ఇయర్లో వస్తున్నటువంటి ఆదాయం సుమారు 45000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడే టెండర్లు అవుతున్నాయంట, నిన్న మొన్నటిదాకా 15 రోజులు అప్లికేషన్లు తీసుకున్నారు. ఖాళీ నాన్ రీఫండబుల్ కింద తీసుకున్నటువంటి ఎక్సైజ్ అప్లికేషన్ల మీద వచ్చిన దరఖాస్తుల మీద వచ్చినటువంటి డబ్బులు సుమారు 2000 కోట్ల రూపాయలు వచ్చినాయి రాష్ట్రానికి. ఎంత వచ్చినాయి, మా టీచర్లు అడుగుతున్నటువంటి సమస్యలు అన్ని కూడా తీరిస్తే ఈ 2000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాదు. నాన్ రీఫండబుల్ ఎక్సైజ్ కలెక్షన్ చేసిండ్రు, వైన్ షాపులకి టెండర్లు పిలిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం 2000 కోట్లు. ఏమడుగుతున్నాం, 3.5 వేలు ఇచ్చి టీచర్లకి, ఇప్పుడు హెడ్ మాస్టర్ రావాలి ఇవన్నీ మీరే చెప్పాలి, 3.5 వేలు ఇచ్చి పనిచేసేటువంటి స్కావెంజర్లను తీసేసి టీచర్లను కూడా అదే పని చేయమనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు నెట్టేసిండు చంద్రశేఖరరావు గారు. రేషనలైజేషన్ పేరిట వేల సంఖ్యలో ఉన్నటువంటి స్కూళ్ళని క్లబ్ చేస్తూ వస్తూ స్కూళ్ల సంఖ్య తగ్గిస్తూ వచ్చినాడు. మనం రోజు పొద్దుగల తిట్టినటువంటి ఆంధ్ర పాలకులు ఆఖరికి ఏడాదికోసారి 2 ఏళ్లకోసారి డిఎస్సీఎస్సీ టీచర్ కొలువులు ఇస్తే ఈ సార్వజనికంగా సార్లకు వచ్చిన ఉద్యోగాలన్నీ ఎన్నిసార్లు డిఎస్సీ వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మాటలు కోటలు దాటుతాయి, చేతలు మాత్రం సెక్రటరీ గేట్లు దాటాయి. అందుకనే దయచేసి మాట్లాడాల్సింది మీరే. మా అక్క వాణి మంచిగా మాట్లాడింది, మీరు కూడా అట్లే మాట్లాడాలి, రాజకీయమే మాట్లాడాలి. 9:30 నుంచి 5 దాకా రాజకీయం మాట్లాడకుండ్రి, 9 స్కూల్కి ఊర్లో బస్సు దిగిన కాడికి వెళ్ళి 9:30 స్కూల్కి పోయేదాకా రాజకీయమే మాట్లాడకుండ్రి, 4:30 5 స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చే 7 దాకా బరాబర్ రాజకీయమే మాట్లాడాలి. ఎందుకంటే ఏ ఫీల్డ్ లో అయినా ఎవరైనా రాణించాలంటే తెలుసో తెలియకునో ఆయనకు ఉండాల్సింది ఎవరు ఉండాలి, ఒక గురువు ఉండాలి. ఉండాలి నేను ఇంతమంత ఉన్నారు మా గురువులు, ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఒకరికి ఎవరైతే ఒక రంగంలో
ఎమ్మెల్యేలు రాణించాలంటే ఓ గురువు ఉండాలి. ఆఖరికి జేబులు కత్తిరించేటోడు కూడా కొంచెం శిక్షణ తీసుకునే జేబులు కత్తిరిస్తాడు. నేను మీటింగ్ చేస్తుంటే వాళ్ళు జేబులు చదువుతుంటారు వెనకాల పొలిటికల్ మీటింగ్లలో. కొందరు పగటిపూట స్కూల్ పిల్లలకు అన్నం తినిపించకపోతే వచ్చేసరికి తాళం ఓపెన్ చేస్తా ఉంటాడు. అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు ఎట్లయితాడంటే ఏదో ఒక గురువు దగ్గర శిక్షణ చేసుకుని వాళ్ళు నిష్ణాతులు అవుతారు. ఈ దేశ చరిత్రను మార్చాల్సింది ఎవరంటే ఉపాధ్యాయులుగా మీరే మార్చాలి. నేను నా స్పీచ్ ప్రారంభించినప్పుడే చెప్పినాడు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అయినప్పుడు తెలంగాణ డెస్టినీ మార్చాల్సింది ఎవరు అన్న మైక్ ఎంత గినొస్తలేదైంది. ద డెస్టినీ ఆఫ్ తెలంగాణ ఈస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ తెలంగాణ క్లాస్ రూమ్స్ ఓన్లీ. దానికి దిశను దశను చూపించాల్సింది ఎవరంటే తాపస్ ఉపాధ్యాయులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మీరు మెత్తగా ఉండి మేము ఇట్లే ఉంటే ట్రాన్స్ఫర్ అయినటువంటి మా అక్క జల్లెళ్ళు వచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. సిద్దిపేటలో దుబ్బాకలో పుట్టినోడు దుబ్బాకలో సిద్దిపేటలో 370 వచ్చినాక పనిచేస్తలేడు. ఎక్కడ పనిచేస్తుండే నారాయణగిరిలో కమిటీలో కలియర్లో పనిచేస్తా ఉన్నాడు. భవిష్యత్తులో ఎన్నడూ కూడా సిద్దిపేటకి దుబ్బాకి వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో 370 పుణ్యమాని మా ఉపాధ్యాయ సోదరులు చాలా మంది జిల్లాలు వదిలిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మరి బాగా తెలుసు 70,000 పుస్తకాలు చదివినా నాకంటే తెలంగాణ గురించి ఎవరికి ఎక్కువ ఆలోచన ఉంటుంది. నేను తిన్నా పడుకున్నా పొద్దుకి ఇంకేమైనా కార్యక్రమం చేసినా నేను అన్ని చేసేది తెలంగాణ కోసమే చేస్తా అంటాడు చంద్రశేఖర్ రావు గారు. మరి అట్లాంటప్పుడు ఇంతమంది చదువు చెప్పినటువంటి సార్లు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి చంద్రశేఖర రావు గారు ఆలోచించాలి. ఇక మీ విద్యాశాఖ మంత్రి గారి గురించి అయితే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంత్రి మంచిది. మౌనముని అసలు ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉండదు. అక్క దగ్గర అటు చూస్తుందా ఇటు చూస్తుందా ఉండదు. నవ్వుతుందా ఏడుస్తుందా ఫీలింగ్ ఉండదు. అక్క నేను దరఖాస్తు ఇచ్చినా సపోర్ట్ చేయంటే ఇటు తల తిప్పది అటు తల తిప్పది దరఖాస్తు తీసుకుంటది ఇట్లా అంటది. అంటే అవునా కాదా అంటే ఏది నీ ఇష్టం ఉండదు నువ్వు అర్థం చేసుకోనేది మా అక్క భాష. ఎందుకు ఉపాధ్యాయులలో దాదాపు సగం మంది మా అక్క చెల్లెళ్ళే ఉంటారు మహిళా ఉపాధ్యాయ సోదరి మళ్ళీ ఉంటారు. వీళ్ళ కష్టాలు వినబడతలేవా సబితా ఇంద్రారెడ్డి గారు మీకు? వీళ్ళు మీలో ఒక సాధారణ గృహిణులే కదా. వీళ్ళ కష్టం మీకు ఎందుకు అర్థమైతలేదు? 370 లో స్పౌస్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏందని అడగాలనే వద్దా మా విద్యామంత్రి గారు. ఇవేం అడగం మేము, ఎందుకంటే అడిగితే మా మంత్రి పదవి ఉండదు, మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండదు, వెన్నెముక గట్టిగా చక్కగా నిలిచినట్టు ఎవరు నా క్యాబినెట్ లో ఉండదు. ఉండేటోడు ఎవడంటే ఎస్ అంటే ఎస్ అనాలి, నో అంటే నో అనాలి. దున్నపో దీనింది అంటే అర్జెంట్ గా దుడ్డని తీసుకుపోయి కట్టే అనేటోడే నా క్యాబినెట్ ఉండాలి తప్ప అరే సార్ దున్నపో దీంతో అని అన్నవాడి విని బయటికి పంపు అంటాడు. అట్లా బాధితులలో ఒక బాధితులు ఈ వేదిక మీద కూడా ఉన్నారు. సో చంద్రశేఖర్ రావు గారి మాటలకి అర్థం మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడద్దు, ఆయన మాట్లాడితే మనం వినాలి. సీట్ అంటే సీట్, స్టాండ్ అంటే స్టాండ్, అది కేబినెట్ పరిస్థితి. అందుకనే కేబినెట్ లో మంత్రులు మాట్లాడారు. మంత్రి మాట్లాడొద్దు, ఎమ్మెల్యే మాట్లాడొద్దు, మీడియా రాయొద్దు, టీవీ చూపెట్టొద్దు, ఎక్కువ నెల పెడితే 5 కిలోమీటర్లు లోపలికి పొంద పెడతా అనేటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో మార్పు ఏడ మొదలు కావాలంటే తరగతి గది 4 కోణల మధ్యలోనే మొదలు కావాలి. అది మీరే స్టార్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మీ పేరు మీద మీ రోడ్లేస్తే గెలిచిరు కొంతమంది మా టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలని. ఇందాక నన్ను దుబ్బాక ఎమ్మెల్సీ అని సంబోధించిండు, ఎందుకంటే మా సిరిపేట ఏరియాకి వెళ్ళి కూడా మీ టీచర్ ఎమ్మెల్సీ ఒక ఆయన గెలిచిండు. తాపస్ కి నేను మంచిగా చేస్తా, నేను అమ్ముడు పోను, నేను పెద్దవాళ్ళ అడుగులకి మడుగులు వస్తా అంటే రఘువర్ధన్ రెడ్డి అని మా సిద్దిపేటకి వెళ్ళి ఒకసారి గెలిపించారు. అందుకని ఆ రఘును గుర్తు చేసుకొని ఈ రఘును కూడా ఎమ్మెల్సీ చేసినట్టు మీ అధ్యక్షులు హనుమంతరావు గారు. సరే నాకేం బాధలేదు, నేను కూడా మీలాగా గాడిగేలకి ఇంటి వచ్చినోని ఉపాధ్యాయ వృత్తితో నా జీవితాన్ని ప్రారంభించి సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక ఆశతోటి ఒక ఆకాంక్షతోటి పనిచేసి మీ కష్టాలు బాగా తెలిసి వచ్చినాడు కాబట్టి రాజేంద్ర గారు వచ్చినాక కూడా మైక్ ఆయన ఎక్కకుండా ఎక్కువసేపు మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాజేంద్ర గారు రాజకీయం మాట్లాడతాడు, మా వారి యొక్క సమాధానం చెప్తాడు, కానీ మీ సమస్యల్ని ఖచ్చితంగా నేను మాట్లాడాలని అనుకున్నాను కాబట్టి మాట్లాడదామన్నామని అనుకుంటున్నాను. ఇకపోతే మన సమస్యలలో ముఖ్యంగా జీపీఎఫ్ లో టీఎస్టీఎల్ఐసిలో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వెంటనే తీసుకోవడానికి అవకాశం ఏమని అడిగినారు. పెండింగ్ బిల్స్ గురించి మాట్లాడమన్నారు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర శాసనసభ మొన్న జరిపినటువంటి 4 రోజులే, ఇక చివరి రోజులు మళ్ళేమన్నా వస్తే కొత్త శాసనసభ రావాలి. అది 23 వస్తుందా 24 వస్తుందా నాకైతే తెలియదు. ఎందుకంటే ఇంత అధ్వానంగా లేకుండే 4 రోజులు శాసనసభ నడుస్తుండే. మీరు ఒకసారి తెలంగాణ వచ్చినాక ఒక్కసారి యాడ్ చేసుకోండి, ఎప్పుడన్నా 30 రోజులు తెలంగాణ శాసనసభ కంటిన్యూస్ గా నడిచిందా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి
2014 జూన్ 2 నుంచి ఇయ్యాలడి దాకా ఒక్కసారి తెలంగాణ శాసనసభ 30 రోజులు రెగ్యులర్ గా నడపడం సాధ్యకాలేదు. 70,000 పుస్తకాలు చదివిన ఆయనకి 100 మంది కౌరవులు లాంటి సైన్యం వెంబడి ఉన్న ఆయనకి 4 గంటల సభ నడిపితే భయం అవుతుంది. అన్ని నీకే తెలుసు కదా, బయట టీవీల ముందుకు వచ్చేది చెప్తాడు, ప్రతిపక్షాల దగ్గర సబ్జెక్టు లేదు, సరుకు లేదు, భజ గోవిందం అని చెప్తాడు. అయ్య పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు ఆయన. ఆయన పేరు ఎవరికి తెలియదు, ఊరెవరికి తెలియదు. అయ్యే పేరు పక్కన పెడితే ఆయనకు అడ్రస్ కూడా ఉండదు రేపు సిరిసిల్ల. ఆయన కూడా వచ్చి అసెంబ్లీలో మాకు నీతి వాక్యాలు చెప్తాడు. అరే అన్న మాకు మైకి అంటే భయపడతాడు, మీరు ఎందరున్నారు అంటాడు. అరే ఎందరుంటే ఎందుకు మనిషికి 10 నిమిషాలు ఇయ్యంటే మైక్ ఇయ్యాడు. కాబట్టి నేను తెలంగాణ ఉద్యమంలో చెప్పిన ఒక వాక్యాన్ని మీరు 4 నెలలు కొనసాగించాలి. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా నేను నా వంతుకు 100 మంది ఓటర్లని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలుస్తారని చెప్పకపోతే చంద్రశేఖరరావు గారు దిగిరారు. రాజకీయ నాయకులకి ప్రాణం ఎక్కడుంటది, ఎక్కడుంటది, ఓటర్లు ఉంటది. ఓడిపోతే అంటే రాజకీయ నాయకులు ఏమైనా చేస్తే దిగజారేటువంటి రోజులు. అందుకని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. మంత్రి కూడా ఎక్కడికి చెప్తుండే, మాంత్రికుని ప్రాణం ఏడిందంటే సప్త సముద్రాలు అవుతల ఆ చెట్టు తొర్రలో ఒక చిలుకలు ఉందని. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు నిన్న సూర్యాపేట సభలో చెప్తాడు, వాడు 4,000 ఇస్తా అంటే నేను 5,000 ఇస్తా అంటాడు. ఇది ఆయన సభ్యత. ఒక పార్టీని ఉద్దేశించి, ఒక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని ఉద్దేశించి వాడు 4,000 పింఛన్ ఇస్తా అంటే నేను 5,000 ఇస్తా అంటాడు. నా అమ్ముల పొదిలో చాలా ఉన్నాయో అంటాడు. ఏమున్నాయి ఆయన అమ్ముల పొదిలో, పైసలు ఇచ్చాయి ప్రభుత్వం, పైసలు వంచు, జనం దగ్గర నుంచి ఓట్లు తిరిగి కొల్ల కొట్టుకో, ఇది తప్ప ఆయన దగ్గర ఏం లేదు. ఖజానా ఖాళీ అయింది, డబ్బులు లేవు, రాష్ట్రం అప్పుల సైడ్ పోతా ఉంది, అయినప్పటికీ కూడా మళ్ళీ పైసలు ఏడవుతున్నాయంటే ఆయన నమ్ముకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అధికారుల నుంచి ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మారినటువంటి కొంతమంది వ్యక్తులు, రింగ్ రోడ్ చుట్టుపక్కల భూముల్ని అర్రాసైతే 100 కోట్ల ఎకరం కొన్నాడు. ఎవరు కొన్నారు, ఎవరు కొన్నారు, మా జిల్లాల పాత కలెక్టర్ గా పనిచేసిన ఆయన కొన్నాడు, వాళ్ళ కంపెనీ కొన్నది. ఇంకా పైసలు కట్టలే వాళ్ళు, కానీ ఏదో రేటు పెంచిరు. అట్లా ఏం పెంచిరు, 33, 40, 50 కోట్లు ఉన్న భూములని 100 కోట్లు పెంచుతాడు. 100 కోట్లకు పెంచినాక యువరాజ్ అసెంబ్లీలో చెప్తాడు, ఏమని ఉత్తమనే 100 కోట్లకు పెరిగిందా, ఎంత బజారు ఉందనుకున్నావు మాకు అని ముచ్చట చెప్తాడు ఆయన. ఏం బజారు అన్న, అప్పు తెచ్చుకున్నటువంటి కూడా బజారు కావాల, అబద్ధాలు ఎక్కువ ఆడుకుంటే ఎక్కువ అప్పు తెచ్చుకుంటున్నాడు, దాని కూడా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళు. అందుకని దయచేసి మీరే ఆలోచించాలి. మైక్ ఇస్తే నాకంటే బాగా నా ముందు ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడగలుగుతారు, అక్కని చూస్తే అర్థమైంది చాలా గట్టిగా మాట్లాడతారని. అందుకని మీరు చాలా మంచిగా ఊర్లలో కొనరి, పురుషత్గా క్రిస్మస్ సెలవుల్ని సంక్రాంతి సెలవులు దాకా ఎలక్షన్లు వస్తాయని నేను అనుకుంటలేను, కొత్త సంవత్సరంలో ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటా ఉందా. అప్పటిదాకా మీకున్న సమయాన్ని మంచిగా వాడుకోండి. రోజు ఎంత ఎక్కువ మంది తెలియతే అంత మంది ఎక్కువ మంది తోటి కలువుండ్రి, ఒక్కటే మాట చెప్పుండ్రి, చంద్రశేఖరరావు అనే ఆయన భూమి మీదకి రావాలంటే ఏం చేయాలి, కారును గిడ ఇందిర పార్క్ పక్కన ఉన్న చెట్లోకి పంపాలనా వద్దా, మీరు జరంత కిసంత నడుచుకుంటా పోతే అన్ని చెట్లే కనబడతాయి అక్క, మీకు ట్యాంక్ బండ్ దిక్కుపోతుంటే దానికి పంక్చర్ అయింటదో, దానికి డోర్ పోతుందో, దానికి బ్యానెట్ పోతుంది, అట్లా ఈ షెడ్కే ఇందిరా పార్క్ పక్కన ఉన్న షెడ్కే దాన్ని పంపించాల్సినటువంటి అవసరం ఉందని మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఉపాధ్యాయునిగా నా జీవితాన్ని ప్రారంభించిన కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యల్లో ఒక్కడిగా, భవిష్యత్తులో ఎప్పుడు ఏ వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం వచ్చినా, ఇంకా భవిష్యత్తులో మీ సమస్యని పరిష్కరించే కుర్చీలో కూర్చున్నటువంటి అవకాశం వచ్చినా ఖచ్చితంగా మీ పక్షాన నిలబడతానని మీ అందరి సాక్షిగా, ఈ ఇందిరా పార్క్ ధర్నా సాక్షిగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై తెలంగాణ, జై తెలంగాణ. రఘునందన్ గారు వచ్చిందంటే నేను ఉండిపోతున్నాను అక్కడనే, ఇంకా పంచకుండా ఉన్నదే ఇద్దరు ముగ్గురం. ఇది 5వ మీటింగ్ నాకు, ఇంకొక మీటింగ్ మధ్యలో ఆపొచ్చిన. నేను కొత్త కాదు, నా మాట కొత్త కాదు, 20 ఏళ్ళుగా నా చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుంది. కాబట్టి మీ కరపత్రాన్ని క్షణంగా మొత్తం చదివిన లక్ష్మణ్జీ, ఎందుకంటే మనమే నిమిషం నిమిషానికి మగిలి పనిచేస్తుంటే కూడా అవమానాన్ని దిగమేకుంటూ మాట్లాడే ప్రయత్నం చేసినాం. మనం ఈ విధంగా అనుకున్నాం, మనకి ఎన్ని గంటలు మాట్లాడే అవకాశం దొరుకుతో తెలియదు కానీ
ఎంత మందిని అడ్రస్ చేయగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అనుకున్నాం. మనల్ని లెక్క పెట్టుకున్నాం, మిమ్మల్ని లెక్క పెట్టుకున్నాం. ఒక 5 నుంచి 6 లక్షల మంది వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు టీచర్లు కావచ్చు, వాళ్ళు సెకండ్ ఏజెంట్లు కావచ్చు, వాళ్ళు విఆర్ఏ విఆర్ఓలు కావచ్చు. అందరినీ అంత ఇంతో స్పృశించే ప్రయత్నం చేస్తాం. నేను 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, 2 సార్లు పార్టీ ఫోనర్గా ఉన్నాడు. ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఒక్క మీటింగ్ కోసం వస్తే 10-12 గంటల కింద చెమట కక్కుంటూ బువ తినకపోయినప్పటికి కూడా మాట్లాడిపోయేవాళ్ళం. ఆనాడు వాళ్ళు ఒకటే మాట అనేది, అన్న ఒక్కసారి నువ్వు టెంట్ కింద అడుగు పెట్టిపోతే, ఒక్కసారి నా విషయం నీకు ప్రస్తావించిపోతే, ఒక్కసారి అసెంబ్లీలో నాది ఎత్తితే ధన్యమైపోతామని చెప్పే సందర్భం ఉండే. మళ్ళీ ఇవాళ కూడా గదే కనబడది. పొద్దున్నే 5 గంటలకే ఎక్కడో ఉంటాయి మా ఇల్లు, 5 గంటలకే దరఖాస్తు పట్టుకొని వచ్చి, అన్నా మేము గెస్ట్ లెక్చర్లు, మేము అవిశ్వాసం ఉద్యోగులం, మాకు జీతాలు రావట్లేదు అని చెప్పి అనేక దరఖాస్తు ఇచ్చినప్పుడు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసాను కాబట్టి చాలా మందికి తెలియదు ఏంటంటే ఆర్థిక మంత్రి పేరుకే ఆర్థిక మంత్రి కానీ అన్ని సమస్యలు ఉద్యోగుల సమస్యలు ఉంటాయి. ఆర్థిక మంత్రి ఇది రాలేదు అది రాలేదు అని చెప్పే సమస్యలు ఉన్నప్పుడు నేను చూసేది అంటే మొత్తం ఉద్యోగుల యొక్క అన్ని కష్టాలు అన్ని సమస్యలు ఆ భారత చెప్పడానికి సంబంధం ఉంటుంది. కాబట్టి నేను ఆ లోతులోకి పోను, ఆ లోతులోకి పోను కానీ ఒక 2 విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పి పోదలుచుకున్నా. రఘు గారు అన్ని విషయాలు చెప్పి వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మా టీచర్ మా ఊరిలో ఉండలేడు, అందుకే ఊళ్ళు వల్లకాడుగా మారిపోయినమాట వాస్తవం. ఇవాళ నాకు తెలిసి ఈ ప్రభుత్వాలు ప్రజలు చైతన్యవంతం కావద్దని కోరుకుంటాను. ప్రజలు చైతన్యమంటే గల్లాబట్టి అడగలిగే శక్తి సంతరించుకుంటున్నది. ఆ చైతన్యాన్ని అందించే వాళ్ళు పంతులు, వాళ్ళు ఊళ్ళలో ఉండటం. రెండవది ఏంటంటే ఇవాళ ఒకనాడు రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఎన్ని కాలనీలు ఉంటాయో, ఎన్ని తండాలు ఉంటాయో, ఎన్ని బస్తీలు ఉంటాయో అక్కడ స్కూళ్ళు పెట్టుకుంటా పోయింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే అన్ని మూసేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 6,000 పైన 8,000 పైన లెక్కలేదు కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇంతకుముందు రఘునాథ గారు చెప్పినట్టుగా, హనుమంతరావు గారు చెప్పినట్టుగా ఇవాళ రేషనైజేషన్ పేరిట టీచర్లు తగ్గించుకుంటూ పోతున్నప్పుడు అంతిమంగా ఏమైపోతుంది, పేరెంట్స్ లో ఆ స్కూల్కు పంపితే టీచర్ లేడు. మనందరూ చెప్తున్నారు, ఒక టీచర్, నేనే హిందీ చెప్తా, నేనే మ్యాథమెటిక్స్ చెప్తా, నేనే సోషల్ సైన్స్ కూడా చెప్తా అని చెప్తున్నాడు. అంటే ఒకనాడు నా స్కూల్, మేమందరం గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం కాబట్టి, ఒకనాడు ఆ స్కూల్లో పీటీ మాస్టర్ లేకుండా లేడు, డ్రాయింగ్ మాస్టర్ లేకుండా లేడు. ఆ స్కూల్లో అన్ని సబ్జెక్టులకు అన్ని టీచర్లు ఉండేది. హెడ్ మాస్టర్ వస్తానంటే గజ్జం అనేది, హెడ్ మాస్టర్ వస్తుంటే గజ్జం అనేది. ఇవాళ ఆ పరిస్థితిగా ఇలా గవర్నమెంట్ స్కూళ్లలో ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా స్కావెంజర్లు లేరు. నేను ఒక స్కూల్కి ఒక టీచర్, ఒక హెడ్ మాస్టర్ రిటైర్ అయితే పోయిన నేను, ఆ ఊరి పేరు దేశాయిపల్లె వేణువెంక మండలం. ఆ ఊళ్ళో అంతా వచ్చి ఏడుస్తున్నారు ఆ హెడ్ మాస్టర్ గారు రిటైర్ అవుతున్నప్పుడు. నేను ఎందుకు ఏడుస్తున్నాను అని చెప్పి అడిగిన నేను, సార్ ఏం చేయమంటాను, ఈ స్కూల్లో అటెండర్ లేడు, ఈ స్కూల్లో అటెండర్ లేడు. ఆ హెడ్ మాస్టరే వచ్చి తాళం తీసేవాడు, ఆ హెడ్ మాస్టరే వచ్చి అన్ని పనులు చేసేవాడు. హెడ్ మాస్టర్ నుంచి మొదలుపెట్టి అటెండర్ దాకా అన్ని పనులు చేస్తున్నాడు, ఈ స్కూల్కి మూతపడిపోతా సార్ అంటున్నాడు. అంటే నా టీచర్ ఎంతో గొప్పవాడో అర్థమైపోయింది. నా టీచర్ ఎంతో గొప్పవాడో అర్థమైంది. నామేష్ పత్రలేడు ఇవాళ ఆ స్కూల్ కాపాడుకునే కర్తవ్యం ప్రభుత్వాలు లేదు, ఆ స్కూల్ కాపాడుకోవాలనేటువంటి కర్తవ్యం నా టీచర్ ముందు గుర్తుపెట్టుకోండి. ఈ మాత్రమైనా గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు బతికి బట్ట కడుతున్నాయంటే
ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళ పుణ్యమే అని చెప్పి ఇవాళ మనం మాట్లాడుకోక తప్పదు. మీరు పెట్టిన డిమాండ్ ఆర్థికపరమైన ఇలా సిపిఎస్సి ప్రధానమైన సమస్య ఉంది, పెన్షన్ సమస్య. ఇప్పటికే నేను ఆర్థిక మంత్రిగా దిగిపోతున్నప్పుడు ఒక మాట చెప్పి వచ్చినాను, హైంట్ మౌతున్నది అలా హైంట్ మౌత్. మీకు చాలా విషయాలు చెప్పలేము కానీ ఎందుకంటే నేను ఇలా పనిచేసి మళ్ళీ బయట చెప్పద్దు కాబట్టి. ఇవాళ పరిస్థితి ఏంటంటే 20 రోజుల పాటు మొత్తం బిల్లులు పనిచేస్తే తప్ప రింగ్ రోడ్ అమ్ముకున్న పైసలు 3 నెలల ముందే లిక్కర్ వేలం పాట పాడి 2000 కోట్లు 3000 కోట్లు గుంజుకుంటే తప్ప రైతాంగానికి రుణమాఫీ చేసే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి, ఇలా దుస్థితి గది, ఇలా సిగ్గుపడాల్సిన కాకర్ లేదు. మనం అనుకుంటున్నాం పేరు మా పేరు చెప్తే నాట మాట్లాడితే ధనిక రాష్ట్రం దేశంలో తెలంగాణ అంటాడు ఆయన, ధనిక రాష్ట్రం అంటాడు ఆయన, సంపద కొనలేదు అంటాడు ఆయన, అన్నిట్లో నంబర్ వన్ అంటాడు తెలంగాణ, అన్నిట్లో నంబర్ వన్ అంటాడు. కానీ నేనన్నా నిజంగానే కనుక నాకు శాసనసభ సమావేశాలు సమైక్య రాష్ట్రం ఉన్నాడు ఒక 60 రోజులు జరిగేది, 40 రోజులు ఫిబ్రవరి పుట్టింది మొదలైతే 31 మార్చి వరకు సభలు జరిగేది, వర్షాకాల సమావేశాలు 15 నుంచి 20 రోజుల పాటు జరిగేది, ఇలా శీతాకాల సమావేశాలు 15 నుంచి 20 రోజుల పాటు జరిగింది. కానీ మొన్న ముచ్చటగా 3 రోజులు జరిగాయి. ఒక రోజునో హరీష్ రావు వాయించిండు, ఒక రోజునో కేటీఆర్ వాయించిండు, ఒక రోజునో కేసీఆర్ వాయించిండు. అంటే మా పని ఏమైపోయింది, మేము దుద్ధి పట్టుకొని పోయినాం ఎన్ని మాటలు వినాలని చెప్పి అంటే మమ్మల్ని కూర్చోబెట్టి అన్ని చెప్తా ఉంటే నంబర్ వన్ చెప్తా ఉంటే ఏం చేయను. నిజంగా ఆనాటి సమైక్య రాష్ట్రంలో 7 మంది ఒక సందర్భంలో 2008 2009 7 మెంబర్స్, 2009 10 మంది మాత్రమే. మీకు ఇప్పుడు గుర్తుండాలి, పట్టుమని 10 మంది లేరు రాజేంద్ర, నీ తలకాయ ఎక్కడ పెట్టుకోవడం చెప్పండి. కానీ గాఢ సమైక్య రాష్ట్రంలో 294 మంది సభలో మేము మాట్లాడడానికి గంట తరబడి టైం ఇచ్చిండ్రు. కానీ ఇవాళ 1 నిమిషం 2 నిమిషాలు ఇట్లా ధోరణి వర్తవరాలు మైక్ బంద్. ఆయన పెద్ద మనిషి, ఆయన మైక్ ఇక్కడ ఏది పెడతా వాడు చూస్తా మా దిక్కు చూడు. గంట పెద్ద సవాల మేము ఇది రెండు తోకలం ఏం మాట్లాడితే ఏమవుతుంది. నేను చెప్పిన ఆయనకు చూడు రావు, నేను గింత బతుకు బతికినాను, నేను మాట్లాడదలుచుకొని నువ్వే మాట్లాడక బాగా చెప్పినండి, ఎందుకంటే మాట్లాడితే ఒక ధోరణి రావాలి. అందువల్ల ఇవాళ ఈ సభ అయిపోయింది. నేను ఒకటే ఇవన్నిటికి పరిష్కారం, చాలా బాధలున్నాయి ఇవన్నీ చెప్పినప్పుడు ఒకరోజు ఇవాళ ఎన్నెన్ని బాధలున్నాయో ఏ స్కూల్ పోయినా కూడా మన కేజీబీ స్కూల్ మా పక్కే ఉంటుంది, సరే ఇక్కడ ఎవరు లేరు, వార్డెన్ లేరు, కేర్టేకర్ లేరు, నా టీచరే వార్డెన్ పనిచేస్తుంది, నా టీచరే కేర్టేకర్ పనిచేస్తుంది, మహిళలు చేస్తున్నారు సార్, 12 రోజుల పాటు 16 గంటల పాటు పనిచేసి టీచర్ గారు. అన్ని స్కూళ్ళ కంటే గొప్పగా ఉండే స్కూల్ మాధవ స్కూల్ అని చెప్పి చాలా మంది దానికి ఆప్షన్ ఇచ్చిపోయింది. ఇవాళ ఆగమైపోయింది మాధవ స్కూళ్ళలో ఉండవాళ్ళు, ఇలా ఏ స్కూల్ తీసుకున్నా గట్లే ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇవాళ అన్ని వర్గాల ప్రజల సమస్యలు ప్రస్తావించే బిడ్డలుగా, అన్ని విషయాలు తెలిసే బిడ్డలుగా మా కర్తవ్యాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడా రాజుపడ ప్రసక్తి లేదు. కానీ దీనికి అన్ని ఇవాళ ఇది కూలిపోకుండా ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టకుండా మనకు విముక్తి లేదు. మేము అప్పుడు అనుకుంటా ఉంటాం, రేపు కనుక మళ్ళీ పుచ్చుకున్నా మీకు ఐడియా ఉండవో లేదో, 2018లో కేసీఆర్ను 88 సీట్లో గెలిపించిన తర్వాత పత్రికా మిత్రులు ప్రశ్నలు అడిగారు, అయ్యా కేసీఆర్ గారు మేమందరం ఊహించిన రిజల్ట్ కాదు, ఇది ఏదో 60 62 వస్తాయి అనుకున్నాం మేము, అందరూ రాసినాం కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సర్వే రిపోర్ట్లను తలకిందు చేస్తూ 88 సీట్లు గెలిచిండు, చాలా బాగుంది కానీ రెండు మాటలు మాట్లాడుతామని చెప్పి ఇవాళ అడిగింది. ఒకటి, ఈసారైనా ప్రజాసంగబద్ధంగా పరిపాలించే అవకాశం ఉంటుందా అని అడిగింటాడు. రెండవ మాట అడిగారు వాళ్ళు, ఈసారైనా మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు స్వేచ్ఛ ఉంటుందా అని చెప్పి అడిగింటాడు. టక్కున మాట ఏంటంటే, ఒకవేళ నేను కనుక స్వేచ్ఛ ఇస్తే నన్ను కోటి చదవస్తాను ఏకారకొత్తలు కామకొత్తని చెప్పిన్నాను. అంటే స్వేచ్ఛకి ఎంత భయపడుతుందో మనకు అర్థం కావాలి. ఏ రాజ్యాంగ బద్దంగా మనం ఓట్లు వేసి గెలిపిస్తాయని ముఖ్యమంత్రి అయ్యో
ఇవాళ ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ముఖ్యమంత్రి ఉన్నారు దేశం అంటే నంబర్ వన్ కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చేశాను ఉద్యమాలు దిక్కనే కదా. దేంతో వచ్చింది తెలంగాణ రాష్ట్రం? దేంతో వచ్చింది? సంఘాల ద్వారా వచ్చింది, చైతన్యం ద్వారా వచ్చింది, ఇవాళ పోరాటం ద్వారా వచ్చింది, ఇలా ఇందిరా పార్క్ ధర్మ చౌకుల ద్వారా వచ్చింది. కానీ ఇప్పుడు ఏమంటాడు, ఏ ఇచ్చటాన్ని నేను బిడ్డ తీసుకుంటాడు వాడు మొత్తం నిలువరా అంటాడు. ఇదేమని అంటాడు, నా ఆర్టీసీ కార్మికులు గొల్లు గొల్లు నిడిచిన్నాడు, 39 మంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడ చూడలే, నేను చాలా సందర్భంలో చెప్పాను మీటింగ్లలో, తెలంగాణ ఆకలిన పరిస్థితి కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోని చెప్పిన నేను ఇవాళ నా తెలంగాణ బిడ్డలు ఏ చైతన్యం నమ్ముకున్నారో, ఏ సంఘాన్ని నమ్ముకున్నారో, ఏ పోరాటాన్ని నమ్ముకున్నారో, ఇవాళ ఆ పోరాటమే ఇవాళ వాళ్ళకి శాపంగా మారిపోయి వాళ్ళు సమ్మె చేయంగానే ఎక్కడికి పోతుంది ఫోన్లు, భార్య చేస్తే భర్తకు పోతుంది ఫోను, భర్త చేస్తే భార్యకు పోతుంది ఫోను, నీ భర్త సమ్మె చేస్తాను పీకేస్తాను బంద్ చేయమని చెప్పంటారు, అమ్మకు నాన్నకు ఫోన్ చేస్తారు, అత్తకు నాన్నకు ఫోన్ చేస్తారు. ఇది ఈనాటి ప్రభుత్వం, కలెక్టర్లే స్వయంగా ఫోన్ చేస్తారు గ్రామ కార్యదర్శులకు, మీరు సమ్మె బంద్ చేస్తావా పీకేయన్నా. ఇది ఈనాడు దుస్తుంది. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ చైతన్యవంతులకి నేను 2 విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ కుటుంబాన్ని పోషించుకోవడం ఎంత ముఖ్యమో, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని పొందబెట్టే బాధ్యత కూడా ముఖ్యమైన విషయం మర్చిపోకండి. ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టకుండా, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించకుండా మనం ఎన్నిసార్లు ఇక్కడ ఈ ధర్నాలు చేసినా దీనికి పరిష్కారం చెప్తాను నమ్మకం లేదు. సెన్సిటివిటీ ఉన్న గవర్నమెంట్ కాదు ఇది, సుమా ఇది థిక్ స్కిన్ అనేది గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి, దీనికి సెన్సిటివిటీ లేదు. ఒకనాడు చిన్న సమ్మె చేస్తామని చెప్పి నోటీస్ ఇస్తే, ఒకనాడు ఒక టెంట్ వేసుకుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఏమవుతుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చేది, దానికి పరిష్కారం దొరికేది. పేపర్ రాసినా స్పందించరు వీళ్ళు, టీవీని చూపించినా స్పందించరు వీళ్ళు, ఇవాళ టెంట్ వేసుకొని అరిచినా స్పందించరు వీళ్ళు. ఈ స్పందించని గవర్నమెంట్ కి గద్దెదించకపోతే మార్గం ఏదైతుంటే ఇలా మన కళ్ళ ముందు కదలాల్సి, ఎంత బాధ్యతంటే ఏమని చెప్తారు. మన కిక్కడ గిరిజన మహిళ 15 ఆగస్ట్ స్వతంత్రం సంతరించుకున్న రోజు ఒక గిరిజన మహిళ పాపం ఆమె ఏ పని కోసమో 10 గంటలకు బయటకు పోయి వస్తా ఉంటే తీసుకుపోయి భూతకాలతో తొక్కిన పద్ధతి, ఆమె ఒళ్ళంతా కలిగిపోయేటటువంటి పద్ధతి ఎంత దుర్గుసకరంగా అర్థం చేసుకోండి. సీటీలు పెట్టాలని చెప్పినావు కదా, 24 గంటల పాటు కంటికి రెప్పరావా కెనాలని ఆయన చెప్పినావు కదా. ఇవాళ రక్షణ ఉంది కాబట్టి, శాంతి ఉంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి అవుతుందని చెప్పినావు కదా. ఎల్బీ నగర్ చౌరస్తాలో ఒక గిరిజన బిడ్డ, ఒక మహిళ పాపం ఆమెను ఏం చెప్పరాచుకున్నాను. ఆనాడు ఏమాడు కేసీఆర్, లంబాల తల్లు పిల్లలు నమ్మకొని బతికే దుస్థితుంటావని చెప్పినావు, ఇవాళ ఆ లంబాల తల్లు ఉల్లంబుకుంటుందని చెప్పదలుచుకున్నావా కేసీఆర్? ను చెప్పదలుచుకున్నావు. ఒకవేళ అయితే కూడా ఆ పోలీసులు చేసే ప్రచారం అయితే కూడా కొట్టే అధికారులకు ఇవ్వడించాను, కొట్టే అధికారులకు ఇవ్వడించాను. ఇవాళ ఒక మాట చెప్పాలంటే పోలీసులు బాలసులుగా మారిపోయిండ్రు, పోలీసులు బాలసులుగా మారిపోయారు. ఇప్పుడే కావచ్చిన, ఇప్పుడే కావచ్చిన అక్కడ ప్రగతి నగర్కి పోయి వచ్చిన నేను ఎల్పీ లీడర్గా ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, 92 ఎకరాల మీద ఎవరో రేకులు వేస్తే కబర్దాన్ నా కొడుకని పీకేసేసి వచ్చిన ఇవాళ ఆ 92 ఎకరాల భూమి 1954లో పార్లీలో ఉన్నటువంటి భూమి, 2016 వరకు కూడా అనేక మంది ఆఫీసర్లు గవర్నమెంట్ పోమని చెప్పిన భూమి, అందుకని ఒక 150 ఇళ్ల పట్టాల్సిన భూమిని ఇవాళ కేసీఆర్ బ్రోకర్లకి కట్టబెట్టిండు. 5000 కోట్ల విలువైన భూమి, 5000 కోట్ల విలువైన జీతం లేని పైసలు లేవు ఇక్కడ, కానీ 5000 కోట్ల భూమి అక్కడ ఇచ్చింది. అట్లా వందలు ఉన్నాయి చెప్పుడు మీరు ఉండదు కాబట్టి నేను ఒకటే, మీరు చేసే ఈ పోరాటం అది 317 కావచ్చు, అది ఇవాళ మీ పెన్షన్ కావచ్చు, మీ డిఎల్ కావచ్చు, పెండింగ్లో ఉన్న ఏరియల్స్ కావచ్చు, అనేక రకాల సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల మీద సంపూర్ణంగా చదువుకుని ఉన్నాం కాబట్టి సందర్భం వచ్చినప్పుడు వాటిని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం, పరిష్కారమైనంత వరకు బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ నమస్కరిస్తూ సమీపించుకున్న జై తెలంగాణ అన్నా. ధన్యవాదాలు అన్నా, మీ యొక్క సమయాన్ని వెచ్చించి ధర్నాకు సంఘీభావం చెప్పినందుకు మీ అందరికి కూడా మరొకసారి సభాధ్యక్షులు
తాపస్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పెద్దల హనుమంతరావు గారు, తాపస్ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నవాజ్ సురేష్ గారు, ఏబిపి నుంచి తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఏబి